హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ స్టైల్ మనీ కోచ్, అలాగే సైకాలజిస్ట్ రాజేష్ జేడి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ కిరణ్ గారు. హౌ ఆర్ యు సార్? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో ఫైన్ సార్. సార్, లాస్ట్ టైం మనం ఓం గురించి మాట్లాడుకున్నాం, ద ఫస్ట్ అఫర్మేషన్, రైట్? సార్, ఈ ఓంతో పాటు ఆ నెక్స్ట్ లెవెల్లో ఏమైనా ఉంటాయా? అంటే నెక్స్ట్ ఉండే అఫర్మేషన్ కూడా చెప్పండి సార్ ఒకసారి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీకు చాలా, ఇప్పుడు వరకు ఎవ్వరు చెప్పని విశ్వం యొక్క రహస్యం, ఎక్సలెంట్ రహస్యం చెప్తాను. దీని తర్వాత ఇంత సింపుల్ది తెలియకుండా నేను లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటారు. సో మనం అఫర్మేషన్ అన్నప్పుడు ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రెండు చేతులు తీసుకొని ఇలా కొట్టాను అంటే ఏమొచ్చింది? సౌండ్ వచ్చింది. సౌండ్తో పాటు ఏమొచ్చింది? ఎనర్జీ వచ్చింది. సో మనకి బాడీలో ఉన్న చక్రాస్ అన్నీ ఏమవుతాయి? యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే మనకు ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ మనం చేసిన ఓమ్ అనే సౌండ్ ఎనర్జీతోనే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. అదే 369. దాని గురించి బాగా డీటెయిల్గా మళ్ళీ చెప్తాను నేను. సో ఇప్పుడు మనం ఓమ్ అనే సౌండ్తోని మార్నింగ్ 5 o'clock చేయమని చెప్పాను నేను అఫర్మేషన్. అవును. ఎప్పుడైతే మనం మెడిటేషన్లో కూర్చొని అఫర్మేషన్ ఎప్పుడైతే ఓమ్ చేస్తున్నామో ఏమవుతుంది? ఇక్కడ ఓమ్ ఎందుకు చేయాలి? చాలామందికి డౌట్ అండ్ చాలామందికి ఉన్న ఫీలింగ్, అపోహ ఏంటంటే ఓం అనేది హిందూ మతమా లేకపోతే హైందవ వీళ్ళే చేస్తారని. కాదు. ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకుంటున్నాం? పంచభూతాలు, సౌండ్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేయండి. పెన్ను పేపర్తోని మీకు ఇంగ్లీష్ లెటర్లు వచ్చు కదా, ఏ నుంచి జెడ్ వరకు. ఏ నుంచి జెడ్ వరకు చూస్తే మనకి ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఎన్ని? 26. ఈ 26ని 2 + 6 చేస్తే ఏంటి? 8. 8 అంటే దేనికి ఇండికేషన్? మనీ. సో మనీ అంటే సంపద. సో 8 అనేది కేవలం మనీకే కాదు, సంపదకి ఇండికేషన్. 8 ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపద ఎక్కువ ఉంటుంది. సంపద అంటే ఏంటి? చాలామందికి ఏంటి, కేవలం మనీయా అనుకుంటారు. కాదు. ఆరోగ్య సంపద, సంతాన సంపద, అన్ని సంపదలు మనకి ఏది, విజ్ఞాన సంపద అంటాం. మనం ఎక్కడైనా ఏమంటాం? విజ్ఞానాన్ని కూడా సంపదతోనే అంటాం. అంటే వెల్త్ క్రియేషన్ అవుతుంది. వెల్త్ అంటే విజ్డమ్. సో వరల్డ్ విజ్డమ్. సో మనకి ఆ ఓం అనే సౌండ్ నుంచి ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ, మళ్ళీ ఇక్కడ ఎనర్జీ అంటున్నాం, కాస్మిక్ ఎనర్జీ ఫామ్ అయి మనకు ఓం వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఓంలో మీరు ఇంగ్లీష్లో కనుక చూసి మీరు ఓకి ఎంత నెంబరు, సో ఎంకి ఎంత నెంబర్ మీరు చేయండి. ఎందుకంటే ప్రతిదీ నేను చెప్తున్నప్పుడు మీరు చేస్తే మీరు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు, మీ ఫ్రీక్వెన్సీ కూడా మారుస్తుంది. సో మీరు చేసి కలిపితే మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబరే 10. సో ఆ నెంబర్ 10 అంటే 1 + 0 = 1, అంటే నెంబర్ 1 మీకు విశ్వానికి కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఒకరు, విశ్వం ఒకరు. సో 1-1 మ్యాచ్ అయితే అక్కడ 2 అనేది ఏర్పడుతుంది. సో ఈ 2 అక్షరాలలో అంత పవర్ ఉంది. ఈ 2 అక్షరాలు చేసినప్పుడు మీరు ఒకరే, మీరే నమ్ముకోవాలి. సో మీ యొక్క పొటెన్షియల్ ఏంటి అనేది ఈ యొక్క ఎనర్జీ మిమ్మల్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ 2 అఫర్మేషన్ తర్వాత ఏం చేయాలి మరి అంటే 3 అక్షరాల అఫర్మేషన్ చెప్తాను నేను ఇప్పుడు. ఇదే ఓంని మనం యోగిక్లో కానీ వేరే వర్డ్లో కానీ ఏమంటాం? AUM అంటాం. సో ఓం అంటాం. ఎందుకు ఇట్లా అంటే, మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం గాలి పీల్చినప్పుడు ఓం అంటున్నామో, మన నాభి దగ్గర నుంచి ఈ ఎయిర్ అనేది పాస్ అవుతూ మన నోటి ద్వారా మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఎండ్ అయ్యేసరికి AUM ఓం లాగా వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే ఓం అంటున్నామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన బాడీలో నాభి దగ్గర నుంచి వేవ్స్ మారుతున్నాయి. అంటే ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ మారిన తర్వాత ఎప్పుడైతే మనం AUM అంటున్నామో అప్పుడు మనకి ఖచ్చితంగా, సో ఈ ఫ్రీక్వెన్సీతోని మనం ఆల్రెడీ ఓం అన్న ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. మరి ఈ AUM దేనికి అంటే, సింపుల్, మన యొక్క 3rd eye సూచిస్తుంది. AUM అనేది మన యొక్క 3rd eye చక్ర. సో మనం చక్రాస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ చక్రాలలో AUM అనే బీజాక్షరం మన యొక్క 3rd eye సూచిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఐస్ క్లోజ్ చేసి ఓం అనే సౌండ్, ఓఎం సౌండ్ చేసామో, ఆల్రెడీ మనకి ఎనర్జీ పాస్ అయింది. ఆ ఎనర్జీ పాస్ అయిన ఎనర్జీ ఇక్కడ మన AUM అనే బీజాక్షరంతో చేస్తున్నప్పుడు మనకి 3rd eye నుంచి
ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇలా మనం ఇలా కూర్చొని ఎప్పుడైతే ఏయుఎం ఓం సౌండ్ చేస్తూ ఓం అంటామో మన యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది ఇక్కడికి పడుతుంది. ఇక్కడికి పడి మన యొక్క ఫీనల్ గ్లాండ్ నుంచి మనం ఓఎం అన్నప్పుడు ఏమవుతుంది, ఈ కపాలంలో ఉన్న ఈ పార్ట్ నుంచి బయటికి వెళ్తుంది. సో మీకు రేస్ అనేది ఎలా పడింది, ఇక్కడ రే పడి లోపలికి ప్రసరింపజేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఓం అనే సౌండ్లో ఏదైతే ఉందో రెండు ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయి బయటికి వెళ్ళింది. మీకు ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఏర్పడుతుంది. మీరు స్కైతో కనుక చూసుకుంటే ఇక్కడ పడిన షేప్ లోపల ప్రసరింపజేసి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు యాక్చువల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది 369 యొక్క ప్రత్యేకమైన రహస్యం. ఇప్పుడు వరకు మ్యాక్సిమం ఇది చాలామంది చెప్పకపోవచ్చు, బట్ ఇక్కడే మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీనిలో నుంచి ఉత్పన్నమయ్యే ఎనర్జీ ఇది. మీరు ఆ ఏయుఎం ఓంకి కూడా చేసి చూడండి, మీకు టోటల్ కౌంట్ 8 వస్తుంది. ఎప్పుడైతే ఆ 8 వస్తుందంటే దానికి అర్థమేంటి, మీరు ఆ వెల్త్కి దగ్గరికి వెళ్తున్నట్టు. అందుకనే ఈవెన్ కళ్ళు లేని వాళ్ళకి స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఏముంటుంది, వాళ్ళు అంతర్దృష్టితో చూస్తారు ప్రతిదాన్ని. అందుకే వాళ్ళకి ఒక స్పెషల్ టాలెంట్ 100% ఉంటుంది. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, ఇఫ్ దే ఆర్ లిటిల్ బిట్ బ్లైండ్, వాళ్ళు స్పర్శతోనైనా స్పెషల్ నాలెడ్జ్ తెచ్చుకుంటారు, లేదంటే మ్యూజికల్గా అయినా స్పెషల్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక ఖచ్చితమైన స్పెషల్ నాలెడ్జ్ ఉంటుంది. మీ సరౌండింగ్లో కానీ ఫేమస్ పర్సనాలిటీలు చూడండి, ఈవెన్ యుఎస్లో కంప్లీట్లీ బ్లైండ్ ఆమె ఈవెన్ అస్ట్రాలజీ కూడా చెప్పేస్తుంది. సో అంత పవర్ ఉంటుంది ఈ యొక్క మన యొక్క దీని ద్వారా. సో కాబట్టి నెక్స్ట్ వర్డ్ ఏం చేస్తారు, సో మీరు ఇలా కూర్చోవాలి. చాలామంది మెడిటేషన్లో చేస్తున్న మిస్టేక్ ఏంటంటే స్ట్రైట్గా ఉండాలి. సో మన యొక్క బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి, ఈ చిన్ కొంచెం అప్ ఉండాలి. రే అనేది సో మనకి ఏదైతే క్రాంతి పుంజం ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ టచ్ అవుతున్న ఫీల్లో ఉండాలి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ యాక్టివేషన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏయుఎం సౌండ్తో మెడిటేషన్ చేయండి. అదే ఏయుఎం సౌండ్ ఏం చేయాలి, అఫర్మ్ చేయాలి. సో అఫర్మ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ మీ హెడ్లో ఉన్న కంప్లీట్ బ్రెయిన్ నర్వ్స్ అన్నీ క్లీన్ అయిపోయి పర్ఫెక్ట్ సక్సెస్ అయ్యి మీకు ఎంత సంపద కావాలంటే అంత వస్తుంది. నైస్ ఇన్ఫర్మేషన్ రాజేష్ రెడ్డి గారు. మన ఆడియన్స్ కూడా ఈ ఓమ్ని అంటే ఏయుఎంని బాగా యూజ్ చేసుకొని వాళ్ళ జీవితంలో మంచి సక్సెస్ కొట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్.